సినీ హీరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లక్ష్యంగా ఏపీ మంత్రులు వరుసగా విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో బాలకృష్ణ స్పందించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని తెలుగు జాతి వెన్నుముక్కగా పేర్కొన్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు తొలగిస్తే నేడు ఆయన కుమారుడు యూనివర్సిటీ పేరు మార్చారని చెప్పొచ్చారు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటూ ఏకంగా బాలయ్య సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. దీనికి ఏపీ మంత్రులు అంతే ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. దీనికి కౌంటర్గా అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సటైర్లు పేల్చారు. జోరు తగ్గించవయ్యా, జోకర్ బాలయ్య అంటూ అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా కామెడీగా ట్వీట్ చేశారు. టూరిజం మంత్రి ఆర్కే రోజా కూడా ఈ వ్యవహారంపై చాలా ఘాటుగా స్పందించారు. బాలయ్య ఫ్లూట్లు బాబు ముందు ఊదు, జగనన్న ముందు కాదు, అక్కడ ఉంది రియల్ సింహం కాదు జగన్, గన్ అంటే రియల్ సింహం అని అర్థం అంటూ రోజా ఘాటుగా ఇచ్చారు. తేడా వస్తే దబిడి దిబిడే అంటూ ఆమె హెచ్చరించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్క ఆసుపత్రి కూడా కట్టకపోయినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎలా పెట్టుకున్నారు అంటూ మంత్రి మేరుగు నాగార్జున గట్టిగా ప్రశ్నించారు. ఇది 100% వాస్తవమైన విషయం, కానీ ప్రజలకు అంత లోతుగా వెళ్ళట్లేదు. నందమూరి బాలకృష్ణ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ పేరును నిజంగా ఎన్టీఆర్ మెడికల్ కాలేజీలు తెప్పించినప్పటికీ యూనివర్సిటీకి ఆ పేరు ఎలా పెట్టుకున్నారనేది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారు? పేరు పెడితే చేసిన పాపం పోతుందా? బాలకృష్ణ అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయిస్తే ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్ పూలు వేయించిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు ఆయన. ఇక మరో మంత్రి అయిన అప్పలరాజు గారు కూడా బాలయ్యకు డీటైన కౌంటర్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచిన వారంతా ఎన్టీఆర్ భక్తులమని, భజన కొడుకుంటుంటే నవ్వొస్తుందని ఆయన ఎద్దేవగా కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టినప్పుడు జగన్ పైన బురద చల్లుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి మేము కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించినప్పుడు అభినందించాల్సిన బాలయ్య మరి ఆ రోజు నోరు రాలేదా నీకు అంటూ కూడా బాలయ్యకు చివాట్లు వేస్తున్నారు. మంచి జరిగినప్పుడు స్పందించిన ఈ వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే చెల్లదు అంటున్నారు. ఇక డిప్యూటీ సీఎం అయిన అంజాద్ బాషా ఎవరి హయాంలో ఎన్ని ఆసుపత్రులు నిర్మించారనే లెక్కలు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ రాకముందే 3 కాలేజీలు ఉంటే వైఎస్ఆర్ 3 కాలేజీలు తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు తీసుకొచ్చారని అంజాద్ బాషా వివరించారు. ఈయన కాస్త లెక్కలు తప్పుపోయాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాకముందే 8 కాలేజీలు ఉండేది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరో 3 కాలేజీలు వచ్చాయి. మొత్తం 11 కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా వాటిని 17 మెడికల్ కాలేజీలను కొత్తగా తీసుకొస్తున్నాడు. అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 28 మెడికల్ కాలేజీలు. ఈ 28 మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది 17, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చింది 3. అంటే సుమారుగా 20 మెడికల్ కాలేజీలు వైఎస్ కుటుంబం నుంచే, కుటుంబ పరిపాలన నుంచే వచ్చినప్పుడు మా నాన్న పేరు పెట్టుకుంటే తప్పేంటి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేడు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఇది వాస్తవమే. పోనీ ఎన్టీఆర్ ఏమైనా ఇందులో బాగా కష్టపడి ఏమైనా తెచ్చారా అంటే అదీ లేదు. ఇక్కడ ఏపీకి సంబంధించిన మంత్రులు వైఎస్ షర్మిలా కూడా గట్టి స్మూత్ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుపై మారుస్తూ అసెంబ్లీలో బిల్ ఆమోదు చేసిన ప్రభుత్వం షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు దీనిపై. ఇలా పేర్లు మార్చుకుంటూ పోతే రేపొద్దున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా మారుస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో జోగి రమేష్ డీటైన కౌంటర్ ఇచ్చారు స్మూత్గా షర్మిల గారికి. జగన్ అసెంబ్లీలో ఏం మాట్లాడారో వింటే ఆమె అలా మాట్లాడి ఉండరేమో అని, బహుశా ఆమె ఆ వీడియో క్లిప్ చూడలేదేమో అని నేను అనుకుంటున్నానని జోగి రమేష్ అన్నారు. ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.